కేంద్ర ప్రభుత్వం ప్రజలను రైతులను మోసం చేస్తూ బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపించిందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాకేత్ శైలజనాథ్ అన్నారు. ఈ అన్యాయాన్ని అడిగే దమ్ము ధైర్యం రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదని మండిపడ్డారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ జిల్లా స్థాయి కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం ఆయన ఏర్పాటు చేశారు. మన ప్రాంతానికి చెందిన విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేట్ పరం చేస్తున్న అడిగే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి లేదని, ఇకనైనా ప్రజలు నిజాలు తెలుసుకుని రాబోయే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వీరితో పాటు పదాల మణిబాబు, బంగారాజు, వీరభద్రం, నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర పైన, ఉత్తరాంధ్ర యొక్క సహజ సంపదల పైన వాళ్ళ దుర్మార్గమైన కన్ను పడింది కాబట్టి దీని పట్ల ప్రేమలకు పోస్తూ ఉన్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోమని కోరుతూ ఉన్నాం. వాస్తవాలు కూడా బయటికి వస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల్లో పోటీ చేస్తూ ఉన్నాం. వీళ్ళని అన్ని ప్రాంతాల్లో పోటీ పెడతా ఉన్నాం. సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈసారి కాంగ్రెస్ పార్టీ సర్పంచులు గెలుస్తారు. ఇప్పటికీ నా ఒంటి మీద గాయాలు అట్లే ఉన్నాయి. ఇంకా పూర్తి బాగాలేమన్నారు గవర్నర్ బంగ్లా ముందుకి పోయి. బహుశా మీరే చెప్పాలి. 2014 తర్వాత మా బలం గణనీయంగా పెరిగింది. మా పలుకుబడి కూడా గణనీయంగా పెరిగింది. ఇప్పుడిప్పుడే వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి యొక్క మాయాజాలాన్ని తెలుసుకుంటా ఉన్నారు. నకిలీ అది నకిలీ కాంగ్రెస్ అని నేను విన్నా. ఇప్పుడు వస్తుంటే గుర్తు మారింది అంతే కాదు. ముప్పై ముసలాయన గుర్తు మారింది కదా అయ్యా అంటారు. అంటే ఇటువంటి నకిలీ మాటలు చెప్పి వచ్చారు వీళ్ళు. ఈరోజు పరీక్షా కాలం వచ్చింది, నిలబడాలి. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రైతుల నోరు కొట్టే 3 చట్టాలని వ్యతిరేకించమన్నాం. దానికి సపోర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి రంగు ఒకటి కరిగిపోతా ఉంది. మోటార్లకు మీటార్లు పెడతామని చెప్తా ఉన్నాడు. ఇంగురంత కరుగుతుంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తే కనీసం అమ్మద్దు అని చెప్పి కూడా ధైర్యం లేని నాకు ఇక్కడ అనుమానం ఏంటంటే అసలుకి నీకు ధైర్యం లేదా, లేకపోతే నువ్వు బీజేపీతో కుమ్మక్కైతే నమ్మేద్దాం అనుకున్నావా? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని ప్రాణాలు పెట్టి సంపాదించిన ప్రాజెక్ట్ అది. ఏమి ఏమి హక్కు ఉంది నీకు?